నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా గత ప్రభుత్వం తలపెట్టిన ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎమ్మెల్సీపీ కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా పూర్తయిందని దీని నిర్మాణం ఘనత బీఆర్ఎస్ అన్నారు ఎట్టకేలకు నాంపల్లిలో మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి రానుందని చెప్పారు దీనిపై హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీపీలను నిర్మించాలని సూచించారు ఈ ప్రాజెక్టును రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో పీపీపీ విధానంలో ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో మొదలు పెట్టామని కేటీఆర్ తెలిపారు నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ సమీపంలోని హెచ్ఎంఆర్కేకి చెందిన అర ఎకరం స్థలంలో పదిహేను అంతస్తుల్లో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు బిల్డింగ్ నిర్మాణ ఫోటోలను షేర్ చేస్తూ కాస్త ఆలస్యమైనప్పటికీ నిర్మాణం పూర్తి కావడం సంతోషం కలిగిస్తోందన్నారు సిటీలో కీలకమైన జంక్షన్లు మెట్రో స్టేషన్లు వాణిజ్య కేంద్రాల్లో మరిన్ని ఎమ్మెల్సీపీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కాగా ఈ భవనంలో పది అంతస్తుల వాహనాల పార్కింగ్కు మిగతా ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు రెండు స్క్రీన్లతో కూడిన థియేటర్లు కూడా నిర్మిస్తున్నారు